హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇందాక మనం ఒక వీడియో చేయడం జరిగింది, అంటే ఏ బడ్జెట్లో ఏ కార్స్ తీసుకుంటే బెటర్ అని. సో ఇప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్ 50,000 బడ్జెట్లో అసలు కార్ దొరుకుద్దు అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనం శ్రీనివాస్ గారికి కాల్ చేద్దాం ఒకసారి. సో 50,000 బడ్జెట్లో అసలు మారుతి ఏంటనేది దొరుకుద్దా, వాళ్ళ దగ్గర ఉంటాయా లేదా అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు 50,000 బడ్జెట్లో మారుతి 800 కానీ నానో కానీ ఇలాంటి కార్స్ ఏమైనా ఉంటాయా డ్రైవింగ్ పర్పస్? ఉంటాయండి, అంటే బట్ రేర్ గా రావడం అది. ఓకే, మారుతి 800 నానో అంటే మనకు ఒక 50-60,000 70,000 వస్తాయి. ఓకే, కానీ కొద్ది రేర్, బట్ రెగ్యులర్ గా మనకు ఫాలో అప్ లో ఉంటే. ఓకే, వచ్చినప్పుడు మనము ఇన్ఫార్మ్ చేస్తాం కస్టమర్స్. ఓకే, సో ఈ కార్స్ ఎన్ని అంటే లర్నింగ్ పర్పస్ కే వాడచ్చా లేకపోతే వాళ్ళు కొన్ని రోజులు వాడుకునే విధంగా ఉంటాయా? వాడుకునే విధంగా ఉంటాయి, మన దగ్గర తీసుకున్నట్టే, ఎందుకంటే మన దగ్గర సర్టిఫైడ్ ఉంటాయి కదా వెహికల్స్, అంటే మొత్తం చెక్ చేస్తాం. ఓకే, సో మొత్తానికి సర్టిఫైడ్ ఉంటాయి కాబట్టి 50-60,000 ఇప్పుడు ఈ కార్స్ కి సంబంధించి మీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లో ఏమైనా ఉన్నాయా ఈ 50-60,000 బడ్జెట్ లో? ఓకే, సో మొత్తానికి ఏంటంటే 50-60,000 బడ్జెట్ లో అయితే కార్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే ఇది కనుక టెక్నికల్ చెకప్ చేసుకున్న మీ దగ్గర తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ మీరు సర్టిఫై చేస్తారు కాబట్టి. ఓకే, సో మీరు సర్టిఫై చేసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని సర్టిఫై చేస్తారు శ్రీనివాస్ గారు? సర్టిఫైడ్ అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు మన దగ్గర వెహికల్ మొత్తం ఏ టు జెడ్ చెక్ చేస్తారు, అంటే టెక్నికల్ గా సపోర్ట్, టెక్నికల్ గా చెక్ చేస్తారు. టెక్నికల్ గా అంటే మనకి పిల్లర్ గానీ, ఓకే, చేసెస్ గానీ, అండర్ బాడీ గానీ, ఓకే, ఇంజిన్ నెంబర్, చేసి నెంబర్, అంటే ఆర్సీ పైన, వెహికల్ పైన ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఓకే, ఫిఫ్త్ వెహికల్ అంటే అంటే కూడా మన టైప్ ఉంటుంది. ఓకే, ఫిఫ్త్ వెహికల్ లేకపోతే ఇన్సూరెన్స్ కేసెస్ ఫైనాన్స్ ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట, అంటే అరౌండ్ 1-20 పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఈ 220 పాయింట్స్ అనేది మనం క్లీన్ అండ్ క్లియర్ చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాతే మీరు వెహికల్ తీసుకుంటారు, అమ్మడానికి పెడతారు. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ ఇప్పుడు దీంతో పాటు రీసెంట్గా రైడ్ కార్స్కి సంబంధించి మీరు పికప్ వ్యాన్ ఒకటి ఏదో స్టార్ట్ చేశారని చెప్పి విన్నాం, సో అదేంటి ప్రొసీజర్? ప్రొసీజర్ అంటే మన లాక్డౌన్ అయిన తర్వాత క్లియర్ అండ్ క్లియర్ గా దాని గురించి చెప్పగలుగుతారండి. యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మేము ప్లాన్ చేసినంటే కస్టమర్స్ ఎవరైనా రావడానికి కష్టమైన అనుకోని మేమే డ్రైవర్ వచ్చి పంపించి కార్ లో పికప్ చేసుకొని మనం వెహికల్స్ ఇక్కడ చూపిస్తాం, తీసుకొచ్చి మన యార్డ్ తీసుకొచ్చి. ఓకే, బట్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా కాలేదు. వన్స్ ఇట్ ఇస్ ద సో చూసారు కదండి, సో మొత్తానికి ఏంటంటే 50-60,000 బడ్జెట్ లో కూడా ఎవరైతే కొంతమంది బ్రదర్స్ మనకి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది, సో దానిలో కూడా 50-60,000 బడ్జెట్ లో కూడా కార్స్ ఉంటాయంట. కాకపోతే అవి వచ్చినప్పుడు వాళ్ళతో కొంచెం ఫాలో అప్ లో ఉంటే మేము ఆ కార్స్ అనేది పిక్ చేసి ఇస్తామని చెప్తున్నారు. సో డెఫినెట్గా అవి కూడా మంచి కార్సే ఉంటాయి, బికాజ్ ఎందుకంటే మేము టెక్నికల్గా అన్ని చెకప్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఆ కార్స్ కూడా మంచిగానే ఉంటాయని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 50-60 బడ్జెట్ ఏదైతే లర్నింగ్ కార్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పైన ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.